ఓన్లీ ఆంటీస్ వాళ్ళే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ఐదుగురు ఈడీలతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయడం అన్నది నిన్ననే జరిగిందని ఈరోజు అందరూ కూడా పథకంలో రావడం జరిగింది. ఏదైతే సానుకూలంగా ఉన్నటువంటి అంశాలు అయితే ఉన్నాయో దాన్ని చర్చించి అదేవిధంగా ఈడీలు చర్చలన్నీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుంటే అన్నీ కూడా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సార్వత్రిక సమ్మె శాంతియుతంగా మరి ముందుకు పోతున్న పరిస్థితి, దీంట్లో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ తెలంగాణ ప్రభుత్వ మరి ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇచ్చే ప్రోగ్రాం మా వరంగల్ రీజన్ జేఏసీ చేపట్టింది. దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు అన్నపూర్ణ నరేంద్ర అన్న గారిని కలవడానికి వచ్చాము మేము. మరి వారు వినతి పత్రం తీసుకొని స్వాగతించి తప్పకుండా ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యలు కానీ ప్రజలను ఉద్దేశించి కానీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని కానీ కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీని కాపాడడానికి మా వంతు కృషిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. పరిష్కార దిశగా మేము ప్రయత్నం చేస్తామని మరి కార్మికులకు దేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే ఆశిస్తున్నాం, ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కార్మికులు చనిపోవడం మరి ప్రజలంతా గమనించున్నారు, ప్రజాప్రతినిధులు కూడా గమనించున్నారు. మరో మరణం జరగకుండా మరి తప్పకుండా కాపాడుతామని వారు ఇచ్చిన మాట ఆత్మస్థైర్యాన్ని కార్మికులకు చెందే విధంగా ఉందని ఈ సందర్భంగా